తిరుమల వెంకన్న స్వామి వారికి భక్తులు ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎవరిచ్చారని వైసీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు విజయనగరం జిల్లా వింగ్ రోడ్ ఎంఎస్ కాలనీలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉపవాస దీక్షను ప్రారంభించారు. ఆకలపాటి సన్యాసి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని నాశనం చేయడం విరుద్ధమని ఆయన అన్నారు. భక్తులు ఇచ్చిన భూములను అమ్మే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవద్దు అని అన్నారు. సింహాచల వెంకన్న భూములు గాని, తిరుపతి వెంకటేశ్వర భూములు ఈ విషయంపై గాని, అసలు దేవాలయ భూముల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ భూముల విషయంపైనా వెళ్లకూడదు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి పావని మాట్లాడుతూ తిరుపతి వెంకన్న భూములు, సింహాచలం భూములు రాష్ట్ర ప్రభుత్వం అమ్మే విషయంపై నిరసనగా మంగళవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరసన చేపడుతున్నామన్నారు. హిందువులను, హిందూ ధర్మాన్ని ఈ హిందూ దేశంలో లేకుండా చేయడం భాగమే ఈ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భూములు అమ్మకం. ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది. హిందూ ధర్మాన్ని, హిందువులను ఈ రాష్ట్రంలో లేకుండా చేయడం, భక్తులిచ్చిన భూములను అమ్మే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని భారతీయ జనతా పార్టీ, జనసేన అడుగుతుంది. మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రి చేసింది ప్రజలకు నచ్చిన పని చేయాలని, కానీ హిందువులు హిందువుల మనోభావాలతో ఆడుకోమని ఇవ్వలేదు. కాబట్టి మీరు గతంలో ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించమని, సింహాచల దేవస్థానం కానీ, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో కానీ, ఈ రాష్ట్రంలో ఏ దేవుని విషయంలో కానీ జోలికి వెళ్ళవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ, జనసేన హెచ్చరిక చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూములని విక్రయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటిలమైన చర్యని తీసుకుంది. దానికి బదులుగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస దీక్ష చేయాలని భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ సంయుక్తంగా మేము ఈ ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నాం. అయితే నిన్న సాయంత్రం హడావిడిగా ఆ జీవోను నిలుపుదల చేస్తూ ఒక ప్రకటన చేయటం జరిగింది. జీవోను నిలుపుదల చేయడం కాదు, ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖకు సంబంధించిన ఏ భూములపైనా కూడా విక్రయించే ఆలోచననే నిలుపుదల చేయాలి అని చెప్పి మేము ఈరోజు ఈ ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జీవో నెంబర్ 39 ఏదైతే ఉందో దానిని రద్దు చేయాలని మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక సబ్ కలెక్టర్ని నియమించి ఆయనకిచ్చిన 9 అంశాల్లో ఎండోమెంట్ అంశం ఏదైతే ఇచ్చారో అది కేవలం ఒక కుట్రపూరిత చర్య అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎండోమెంట్కి సంబంధించిన భూముల్ని అమ్మడం కోసమే ఈ సబ్ కలెక్టర్లు నియమించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తూ వాటిని వెంటనే ఈ జీవో నెంబర్ 39ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా హిందూ ధర్మానికి సంబంధించిన ఏ భూములపైన కేవలం రక్షించే అర్హత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కానీ విక్రయించే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ టీటీడీ పాలక మండలికి కానీ లేదు అని చెప్పి మరొకసారి మేము డిమాండ్ చేస్తూ చెప్తూ ఈ ఇక మీదట ఇలాంటి చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక చేస్తే భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన సంయుక్తంగా దీన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుటిలమైన చర్యల్ని ప్రజల తాలూకా మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆలోచనల్ని మానుకోవాలని చెప్పి మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాన్ని నింపుకోవడంలో భాగంగా ఇష్టానుసారంగా జీవోలు రద్దు చేస్తూ, విడుదల చేస్తూ, వాటిని రద్దు చేస్తూ మళ్ళీ వాటిని ముందుకు కొనసాగించే ప్రయత్నంలో ఎవరో కోర్టుకు వెళ్ళటం, కోర్టు ఆ జీవోని నిలిపివేయడం జరుగుతుంది. నాకు తెలిసి జీవోని ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వ్యక్తులు ప్రజా సంక్షేమాన్ని, ప్రభుత్వ సంక్షేమాన్ని, ఏవైతే అసెట్స్ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక గవర్నమెంట్ రిలీజ్ చేసే జీవో మనోభావాలు మాత్రం ఎందుకు పరిగణనలో తీసుకోలేదో నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను.
జీవో అంటే మీ దృష్టిలో జగన్ ఆర్డరా గవర్నమెంట్ ఆర్డరా మాకు తెలియాలి. గవర్నమెంట్ అయితే ప్రజల కోసం ఉండాలి, జగన్ అయితే మీ సొంతం కోసం ఉండాలి. మీరు ప్రతిసారి మరి ఈ నేను ఈసారి ముఖ్యమంత్రిని అయ్యానంటే కేవలం దేవుని కృప వల్ల అని చెప్పి మీ అమ్మ మొదలుకొని మీ ఆవిడ మొదలుకొని మీ చెల్లి మొదలుకొని మీరు మొదలుకొని మీ బావ మొదలుకొని అందరూ చెప్తూ ఉంటారు. మరి అదేవిధంగా వాళ్ళకి కూడా దేవుడు ఉంటాడు, వాళ్ళకి మనోభావాలు ఉంటాయి. వాటిలో వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తామన్నారు. ఈరోజు విశాఖపట్నంలో ఉన్న స్వరూపానంద స్వామికి ఇచ్చే ప్రాధాన్యత కూడా ఈరోజు టీటీడీకి ఇచ్చే పరిస్థితి మీకు కనబడట్లా. కాబట్టి ప్రజల మనోభావాలతో ఆటలాడే జీవోల్ని నిలుపుదల చేయాలి. దానికి బలిపశువులుగా ఐఏఎస్లు ఐపీఎస్లకి మీరు చేయాలనుకుంటే మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. మీ అండర్లో పనిచేయాలా పనిచేయకూడదని ప్రశ్నించినందుకు ప్రతి ఒక్కరిని మీరు తొలగించడం, తప్పుడు కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మీ ఖజానాన్ని నింపుకోవాలనుకుంటే దళితుల భూములు, దేవాదాస శాఖ భూములు, మరి వెంకటేశ్వర స్వామి భూములు, సింహాచలం భూములు తప్పితే వేరే అవకాశాలు మీకు లేనట్టున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. మీ తీరు మార్చకపోయినట్లయితే తీవ్రమైన మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఆ విషయం కూడా పవిత్ర గ్రంథమైన బైబిలే మీకు చెప్తా ఉంది. మీరు ఏమైతే విత్తుతారో మీరు అదే కోస్తారని ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీ కార్యక్రమాలు విత్తడం జరుగుతుంది. కాబట్టి ఆ మనోభావాలకి మీరు బలి కాకముందే మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ రెండు కలిసి పోరాటం చేస్తూ ఉన్నాయి. మీరు తీసుకోపోయినట్లయితే మీ మెడలు వంచ జీవన రద్దు చేసే ప్రయత్నం కూడా మునుముందు బీజేపీ జనసేన పార్టీలు తీవ్రమైన పోరాటానికి సిద్ధమవుతాయని హెచ్చరిస్తూ మీ నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.